నమస్కారం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో జనవరిలో వచ్చిన చందమామ సంచికలో పేదరాశి పెద్దమ్మ గురించి రాశారు ఆవిడ ఎవరో ఎటువంటిదో ఏం చేసేదో ఆవిడ జీవన శైలి ఎలాంటిదో ఇవాళ సరదాగా విందండి చదువుతున్నది ఇందిరా తన్మయ్ మీరు పేదరాశి పెద్దమ్మని గురించి ఎన్నో కథల్లో వినుంటారు రాజు కొడుకులు ఉండే కథల్లో సామాన్యంగా పేదరాశి పెద్దమ్మ తప్పకుండా ఉంటుంది కదండి ఈ మనిషి ఎటువంటిదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించండి ఒకసారి ఆలోచించిన కొద్దీ ఈవిడ వింత ప్రకృతి మీకే చక్కగా బోధపడుతుంది అసలు ఇప్పటి రోజుల్లో ఇలాంటి మనిషి గురించి మనం ఎక్కడా వినడం చాలా అరుదు మరి ఆలస్యం ఎందుకో ఈవిడ గురించి కొన్ని విశేషాలు విందాం రండి మన కథల్లో సాధారణంగా పేదరాశి పెద్దమ్మ మీకు గుర్తుకొస్తుండాలి ఈ పాటికి ప్రయాణికులకు దూరదేశం వారికి తిండి పెట్టి జీవించే సామాన్యురాలు అలా అయినప్పటికీ ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపకారం చేస్తుంది ఈ నెపంతో ఎన్నడూ స్వార్థం కోరదు సుమా ఆమెకి డబ్బు అవసరం లేదు అందరూ కులాసాగా ఉండడమే కావాలి ఆమెకి ఎటువంటి ప్రతిబంధకాలు లేవు భర్త లేడు పిల్లలు లేరు పెద్ద డబ్బులు లేవు భవంతులు లేవు ఆమె ఆమె హోటల్ నాలుగు కాలాల పాటు సాగుతూ ఉంటే తన దగ్గరికి వచ్చిన వారికి ఇంత ఉపకారం చేయడమే పేదరాశి పెద్దమ్మకు కావాల్సింది డబ్బు విషయాల్లో ఆమె ఎన్నడూ పేచీలు పట్టదు ఏ వేళకొచ్చినా అన్నార్థుల కింద తిండి పెడుతుంది కొందరు మాసాల కొద్దీ ఉంటారు కొందరు అసలు ఏమీ ఇవ్వరు కొందరు వరహాలిస్తారు కానీ పేదరాశి పెద్దమ్మ మాత్రం అందరినీ సమానంగా చూస్తుంది ఆమె దగ్గరకు చేరి అసంతృప్తి పడితే మనిషే ఉండడం అనుకోండి కథల్లో పేదరాశి పెద్దమ్మ అడుగుపెట్టిన క్షణం నుంచి కథ రక్తికి వస్తుంది రాజు కొడుకు కానీ కట్టెలు కొట్టేవాడి కొడుకు కానీ కథానాయకుడు ఎవ్వరైనా కానీ పేదరాశి పెద్దమ్మ ఇంట్లో అడుగు పెట్టాడా వాడి కష్టాలన్నీ గట్టెక్కాయన్నమాటే కథలో అసలు మలుపు అప్పుడే కదండి వచ్చేది కథానాయకుడు ఎటువంటి చిక్కుల్లోనైనా ఉండనివ్వండి వాడికి రాజుగారు ఎటువంటి పరీక్షలైనా పెట్టనివ్వండి పేదరాశి పెద్దమ్మ మాత్రం వాడికి అండగా ఉండి అపాయం రాకుండా సంరక్షిస్తుంది ఈ పేదరాశి పెద్దమ్మకు తెలియని విషయమే లేదండోయ్ సప్త అవతల ఒక భీకరారణ్యంలో ఏడు మర్రి చెట్ల మధ్య దాని చుటారు కొమ్మన ఒక పంజరంలో చిలక కంఠంలో రాక్షసుడు ప్రాణం ఉంటుంది దాని చుట్టూ బ్రహ్మరాక్షసులు ఇనుప కందిరీగలు కాపుంటాయి కానీ ఆ చిలకను మన కథానాయకుడు పట్టుకురావాలంటే ఎట్లా వెళ్ళాలో ఏం చేయాలో పేదరాశి పెద్దమ్మని అడిగితే చెప్తుంది ఈవిడ ఎక్కడికైనా పోగలదండోయ్ మీరు గమనించరో లేదు రాజుగారి అంతఃపురంలో ఏడంతస్తుల మేడలు పై అంతస్తులో పిచ్చుకర్తుల వాళ్ళ పహరాలో రక్షింపబడే రాజుగారి కూతుర్ని మన కథానాయకుడు చూడాలి ఎట్లా పేదరాశి పెద్దమ్మ కథానాయకుడిని తన వెంట తీసుకుపోతుంది వీడు మా చెల్లెలి కొడుకు నాయనా అని పేదరాశి పెద్దమ్మ చెబితే చాలు కోటలో అడ్డేవారే ఉండరావ్ని ఆమెకి ఎవ్వరెక్కువ లేదు ఆమె నేరుగా రాజుగారితో మాట్లాడవుతుంది రాణిగారితో కూడా మాట్లాడుతుంది అదేంటో కానీ ఆమెను ఎవ్వరూ అవమానించరు అనుమానించరు ఆమె సర్వస్వతంత్రాలుండయి అందుకే తన గురించి కథలో వింటేనే మనకు చాలా సంతోషం ఇక ముఖ్యంగా పేదరాశి పెద్దమ్మకి ప్రతి విషయంలోనూ జోక్యం కలిగించుకుంటుంది ఎవరికీ అపకారం చేయదు అందరి మంచి అదేంటో కానీ అందరికన్నా ఆమెకే బాగా తెలుసు కథానాయకుణ్ణి చంపించడం తన క్షేమమని తన కూతుర్ని వాడు చేసుకోవటం అపకారమని రాజుగారు పొరపడవచ్చు కానీ నిజం పేదరాశి పెద్దమ్మకు తెలుసు ఆవిడ తాత్కాలికంగా రాజుగారిని మోసం చేసినా ఆ మోసం వల్ల రాజుగారికి ఎంతో ఉపకారమే జరుగుతుంది ఎంతోమందికి ఇలా ఎన్నో రకాలుగా సాయం చేస్తూ ఉంటుంది తన ధర్మాన ఇంకొకడికి రాజ్యం వచ్చిన చెక్కని చుక్క అయిన రాజుగారి కూతురు దక్కినా తనకు దొరికినంత సంతోషిస్తుంది తాను సామాన్య ప్రజల్లో జత అయిన అయినా అన్ని వర్గాల వాళ్ళకే ఆశ్రయం తన ధర్మాన గొప్పవాళ్ళైన వారిని వారి దానిన్న వారిని పోనిస్తుందే కానీ వారి వెంటపడి తనొక ఘరానా మనిషి కావడానికి ప్రయత్నించదు అటువంటి నిస్వార్థజీవి అద్భుతమైన వ్యక్తి మన పేదరాశి పెద్దమ్మ